వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్ ఈ రోజు నేను హాస్పిటల్ ప్లేలిస్ట్ సీజన్ నెంబర్ వన్ ఎపిసోడ్ నెంబర్ టెన్ చెప్పేబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ లో డాక్టర్ కిమ్ కార్ లో వెళ్తూ ఉంటారు కారణం ఏంటంటే లీగ్స్ అండ్ ఫ్రెండ్స్ కి అతన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆమె అనుకుంటుంది అందుకు చిన్న పార్టీ జరుగుతుంది అక్కడికి ఈయన వెళ్తారు వెళ్ళిన చోట అతనికి ఫుడ్ నచ్చక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరోవైపు డాక్టర్ చెశాంగ్ ఆ మిలిటరీ ఇంటర్న్ డాక్టర్ మరియు ఆమెతో పనిచేసే ఇంటర్న్ డాక్టర్స్ తో కలిసి లంచ్ చేస్తుంది ఆ ఇంటర్న్ డాక్టర్స్ లో ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఆ మిలిటరీ ఇంటర్న్ డాక్టర్ చెశాంగ్ జాకెట్ పై హెయిర్ ఉందని ఆ హెయిర్ ని చాలా చొరవ తీసుకుని ఆమె జాకెట్ పై నిండి తీసి పడేస్తారు ఆ దెబ్బకి ఆమె షాక్ అవుతుంది మరోవైపు డాక్టర్ లీగ్ జున్ తన లవ్లీ సన్ ఊజుతో కలిసి లంచ్ చేస్తూ ఉండడం చూపిస్తారు ఆ టైంలో ఆ బాబు డాడీ నీకు ఒక విషయం తెలుసా నేను ఈ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్ని ఇంతకుముందు నేను మౌని మరియు మా మదర్ ఇన్లాతో కలిసి ఈ రెస్టారెంట్కి వచ్చాను అని అంటాడు అందుకతను మదర్ ఇన్లా అంటే ఏంటో నీకు తెలుసా దాని అర్థం తెలుసా అని వాళ్ళ ఫాదర్ అడిగితే ఆ తెలుసు మా వైఫ్ వాళ్ళ మదర్ అని అంటాడు ఆ విషయం విన్న లీగ్స్ ఆగకుండా నవ్వుతూ ఉంటారు నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అయిపోయావు వింట్రా బాబు అని వాళ్ళ ఫాదర్ చాలా నవ్వేస్తూ ఉంటారు అయితే నా కోసం ఇంకొకసారి ఇంకొక శాండ్విచ్ ని ఆర్డర్ చేయవా డాడ్ అని ఆ బాబు అడుగుతారు అందుకతను సరే అలా అయితే నన్ను ఇంప్రెస్ చే చూద్దాం అని వాళ్ళ డాడీ అంటారు అందుకతను చాలా క్యూట్ గా వాళ్ళ డాడీకి కన్ను కొడతాడు చాలా ఉద్దేశిస్తాడా బాబు దాంతో వాళ్ళ ఫాదర్ అబ్బా నా గుండె కొల్లగొట్టేసేవరా నువ్వు అని అంటారు ఆ నెక్స్ట్ సీన్ లో డాక్టర్ కిమ్ లీగ్స్ అంతా చాలా డీప్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో డోర్ నాక్ చేయకుండా లీగ్స్ జూన్ వస్తారు ఆ దెబ్బకి ఉలిక్కి పడి ఫోన్ ని వదిలేసిన డాక్టర్ కిమ్ డోర్ నాక్ చేసి రావాలని నీకు తెలీదా అని అంటారు అందుకు లీక్ జూన్ డోర్ నేను నాక్ చేశానుగా అని అంటారు ఆ తర్వాత నేను ఈ డోర్ ని నాక్ చేసి రావాల్సిన అవసరం నాకేంట రా అని అంటారు జూన్ సరే వచ్చిన పని ఏంటో చెప్పు అని కిమ్ అంటే ఒక అమ్మాయికి లివర్ సర్జరీ ఉంది దానికి వాళ్ళ ఫాదర్ లివర్ డొనేట్ చేస్తానన్నారు కానీ కాస్త మనీ కూడా ఖర్చవుతుంది అందుకని డాక్టర్ లాంగ్ లెగ్స్ సెంటర్ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళతో నువ్వు మాట్లాడావా వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారా అని అడిగితే ఇందాకే మాట్లాడాను వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని అన్నారు అని కిమ్ అంటారు ఆ తర్వాత వాళ్ళ నెంబర్ ని లీక్ కి సెండ్ చేస్తారు నువ్వు కూడా మాట్లాడు అని డాక్టర్ కిమ్ అంటారు లీగ్ జూన్ కూడా ఆ హెల్ప్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతారు మరోవైపు జియాంగ్ వాన్ వాళ్ళ మదర్ అతనితో కాల్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అతను ఆమెతో ఆఫ్టర్నూన్ లంచ్ కి డాక్టర్ చెశాంగ్ తో కలిసి వెళ్ళబోతున్నాను అని అంటే ఓ చాలా బాగా అనిపిస్తుందిరా నువ్వు ఆ మాట అంటుంటే అని వాళ్ళ మదర్ ఒక రకంగా చెప్తారు మేము జస్ట్ ఫ్రెండ్స్ మా నువ్వు అలాగా తప్పుగా ఆలోచించకు అని అర్థమయ్యేటట్టుగా జియాంగ్ వాన్ ఆమెతో అంటారు అప్పుడు వాళ్ళ మదర్ నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే నా ఫస్ట్ చాయిస్ మాత్రం డాక్టర్ చేశాంగ్ అయి ఉంటుందిరా అని అంటారు ఆ నెక్స్ట్ సీన్లో ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అతను చెప్పినట్టే లంచ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో వారు నెక్స్ట్ వీకెండ్ బయటకు వెళ్ళి వుడ్ స్టవ్లో వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసుకుని తినాలని ప్లాన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఆ సీన్ కట్ చేస్తే డాక్టర్స్ యొక్క ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఆమె కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లం ఉందని ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్తూ ఉంటారు దాంతో ఆ లేడీ ఏడుస్తూ ఉండగా ఆమెను ఓదారుస్తూ ధైర్యంగా ఉండమని ఇలాంటి సమయంలో పాజిటివ్గా థింకింగ్ చేయాలని ఆమెకు అతను చేయబోయే ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మరోవైపు ఆ కోపిస్ట్ డాక్టర్ మిస్టర్ చియాంగ్ ఒక పేషెంట్ ని చూస్తూ ఉంటారు ఆ పేషెంట్ డాక్టర్ చెప్పే మాటలు ఏమి వినకుండా ఇనిమా తీసుకోకుండా ఆపరేషన్ చేయించుకుంటా అని గొడవ పెడుతూ ఉంటారు అలా మీరు కనుక చేశారంటే మీ ప్రాణానికే ప్రమాదం పొటాషియం లెవెల్స్ ఇప్పటికే చాలా తగ్గిపోయింది మీకు ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది అన్నా కూడా అతను వినడు దాంతో మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి కోపంగా ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు డాక్టర్ జియామ్ గాన్ వాళ్ళ మదర్ ఆ హాస్పిటల్ యొక్క చైర్మన్ కారులో వెళ్తుండగా డాక్టర్ జియామ్ ఖాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అతను చాలా గొప్ప డాక్టర్ అని అందరికీ ఆ డాక్టర్ అంటే చాలా ఇష్టమని అతను మాత్రం ప్రీస్ట్ అవుతానంటే చాలా బాధేస్తుందని ఆ చైర్మన్ చెప్తూ ఉంటారు మరోవైపు డాక్టర్ జియాంగ్ వాన్ చెశాం ని పిలిచి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రా కూర్చో అని చెప్పి ఆమె కూర్చున్న తర్వాత ఈ పేషెంట్స్ అందరికి హెల్ప్ చేస్తున్న డాడీ లాంగ్ లెగ్స్ హెల్ప్ సెంటర్ ఎవరిదో తెలుసా నాదే పేషెంట్స్ కి ఆపరేషన్ కోసం ఫండ్ డొనేట్ చేస్తున్న ఆ వ్యక్తి నేనే అని అనగానే చెసాంగ్ చాలా ఆశ్చర్యపోతుంది అది నువ్వా నేను ఈ విషయం తెలిసాకా నీ విషయంలో చాలా ఇంప్రెస్ రా నీ మీద గౌరవం మరింత పెరిగింది అని అంటుంది అందుకతను ఇకపై ఆ ట్రెస్ట్ నువ్వే చూసుకోవాలి అని అనడంతో షాక్ అయిన ఆమె నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు అని అంటే నేను ఈ హాస్పిటల్ వదిలి వెళ్ళే టైం దగ్గరలోనే ఉంది ఈ వన్ ఇయర్లో నేను ఈ హాస్పిటల్కి బాయ్ చెప్పేస్తాను మిగిలిన డీటెయిల్స్ అన్నీ నీకు మన ఫ్రెండ్స్ అందరికీ తర్వాత ఒకేసారి చెప్తాను అని అంటారు మరి మన హాస్పిటల్లో విఐపి పేషెంట్ల సంగతి ఏంటి అని అడిగితే ఇవాళ మన హాస్పిటల్లో విఐపి పేషెంట్ అయినటువంటి దుబాయ్ ప్రిన్సెస్ డిశ్చార్జ్ అయ్యే రోజు అని అంటారు ఆ నెక్స్ట్ సీన్ లో ఆ దుబాయ్ ప్రిన్సెస్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే సీన్ ని చూపిస్తారు ఆమె హెల్త్ చాలా క్యూర్ అయిందని అలా చేసినందుకు హాస్పిటల్ వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ ఉంటారు ప్రిన్సెస్ వాళ్ళ సన్ ఆ టైంలో హాస్పిటల్ ఇన్చార్జ్ బిల్ మొత్తాన్ని ఎలా పే చేస్తారు అనే డీటెయిల్స్ అన్నిటినీ అతనికి అడగ్గా అతను క్యాష్ పే చేస్తానని చెప్తారు దాంతో ఆ ఇన్ఛార్జ్ షాక్ అయి నిల్చుంటుంది ఆ నెక్స్ట్ సీన్ లో డాక్టర్ జాంగ్ ఒక ఫ్లెవర్ బకేతో తన రూమ్ లోకి వస్తూ ఉంటారు ఆ విషయం చూసి అక్కడున్న డాక్టర్స్ నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడుగుతారు ఆమె అవును అంటుంది దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ జూన్ నీకు ప్రపోజ్ చేశారా ఏంటి నువ్వు అంత ఫ్రీగా ఉన్నావా అని అంటూ చాలా హంగామా చేసేస్తారు పార్టీ చేసుకోవాలి లెట్స్ పార్టీ అని గోల చేస్తూ ఉంటారు ఆ సమయంలో డాక్టర్ జియాంగ్ వాన్ అక్కడికి వస్తారు జరుగుతున్న విషయాన్ని అంతా చూసి కాస్త డిసప్పాయింట్మెంట్ అయినట్టుగా డల్గా ఫేస్ పెట్టి సైలెంట్గా కూర్చుంటారు మరోవైపు డాక్టర్ జియాంగ్ యొక్క పేషెంట్ తన ఇష్ట ప్రకారం తిని పొటాషియం లెవెల్ సెవెన్కి వెళ్ళిపోతాయి అలా ఉంటే మీ ప్రాణానికే ప్రమాదం మీరు కంపల్సరీ ఇనిమ తీసుకోవాల్సిందే అని చెప్పినా కూడా ఆ పేషెంట్ నాకేం పర్వాలేదు పోయేవాడిని ఎలాగో పోతాను లక్షణంగా నాకు నచ్చినట్లు ఉండిపోతాను కానీ ఇనిమ మాత్రం తీసుకోను అని అంటాడు దాంతో డాక్టర్ చియాంగ్కు చాలా కోపం వచ్చి మీరేం చేస్తారో చేసుకోండి అని వెళ్ళిపోతారు అయితే అక్కడే నిల్చున్న ఇంటర్న్ డాక్టర్ అక్కడ జరిగిన విషయాలన్నీ డాక్టర్ కింగ్కి చెప్పగా నిజమైన డాక్టర్ ఎవరైనా సరే ఒక పేషెంట్తో మాట్లాడి అతని మనసు మార్చడానికి చూడాలి అది మానేసి ఎలా పోతాడో పోని అని అంటే అసలు వాడు డాక్టరే కాదు ఆ పేషెంట్తో మాట్లాడి కన్విన్స్ చెయ్యి అని చెప్పగా ఆ ఇంటర్న్ డాక్టర్ వెళ్ళి ఆ పేషెంట్ కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుంటారు అక్కడ ఏం జరిగిందనే విషయం మనకి చూపించరు కానీ అతను బేలమొహం వేసుకుని ఒక చోట కూర్చొని ఉంటాడు మిలిటరీ ఇంటర్న్ డాక్టర్తో పాటు ఇంకొక ఇంటర్న్ డాక్టర్ వచ్చి అతను ముందు కూర్చోగా ఆ పేషెంట్ వద్ద జరిగిన అంతా వాళ్ళిద్దరికీ చెప్తారు ఆ పేషెంట్ ఇనిమా తీసుకోవడానికి ఒప్పుకున్నాడని అందుకోసం నేను మోకాళ్ళ మీద పడి కూర్చుని వేడుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో వాళ్ళు గ్రేట్ జాబ్ అని అంటారు మరోవైపు డాక్టర్ లీగ్జోన్ డాక్టర్ జాంగ్ వాన్తో జాంగ్ చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి చాలా కష్టపడి వర్క్ చేస్తుంది వంటే ప్రాణం పెట్టుకుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నిన్ను చాలా బాగా చూసుకుంటుంది మంచి ఫ్రెండ్ అయిన నాతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతుందంటే ఎవరి కోసం అనుకుంటున్నావు నీ కోసమే నీకు జలస్ రావాలని పాపం ఇలా అంతా చేస్తుంది అని నచ్చ చెప్తారు ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ లీగ్ జూన్ వాళ్ళ బ్యాండ్లో పాట పాడుతున్న సమయంలో అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఏంటంటే డాక్టర్ జాంగ్కి ఫ్లవర్ బొక్కే ఐడియా ఇచ్చింది ఎవరో కాదు డాక్టర్ లీగ్స్ ఉన్నాయి అలా చేస్తే జియాంగ్ వాన్ కొంచెం జెలస్ ఫీల్ అయ్యి ఆమె మీద ప్రేమని బయటపెడతారేమో అన్న చిన్న ఆశతో ఇలా చేస్తారు మరోవైపు డాక్టర్ సియోక్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న సమయంలో దానికి సంబంధించిన ఆఫీసర్ మీరు మనసు మార్చుకోరు కదా ఏది ఏమైనా డైవర్స్కి ప్రొసీడ్ అయిపోవచ్చు కదా అని అడుగుతారు అందుకు ఆమె ష్యూర్ నేను రెడీగా ఉన్నాను అని అంటారు మరోవైపు హాస్పిటల్ యొక్క చైర్మన్ మరియు చీఫ్ డాక్టర్ కూర్చొని రేపు రాబోయే విఐపి పేషెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఆ రాబోయే విఐపి పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లీషన్ ఆపరేషన్ జరుగుతుంది ఆ ఆపరేషన్ చేయబోతున్నది లీగ్జున్ కాబట్టి ఆ విషయంగానే డాక్టర్ లీగ్జున్ మరియు జియాంగ్ వాన్లు డిస్కషన్ చేసుకుంటూ ఉండగా డాక్టర్ లీగ్జున్ సడన్గా పేషెంట్స్ కి మనీ డొనేట్ చేస్తున్న ఆ ఫౌండర్ నువ్వే కదా అని అనేస్తారు దాంతో షాక్ అయినటువంటి జియాంగ్ మనం చెప్పింది కేవలం కేవలంకి మాత్రమే కదా మరి ఇతనికి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్ లీగ్ మాత్రం చెప్పాల్సింది కాస్త చెప్పేసి ఏమి తెలియనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ నెక్స్ట్ సీన్ లో డాక్టర్ సియోక్ ఎప్పుడు ఇంటికి బయలుదేరతారా అని ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్ చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది అతను బయలుదేరగానే అతనితో పాటు ఆమె కూడా బయలుదేరుతుంది మరోవైపు డాక్టర్ కిమ్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా ఆమె అమెరికా వెళ్ళడం కన్ఫర్మ్ అయిపోయిందని అతనితో చెప్పకుండా ఉన్నప్పటికీ వేరే వాళ్ళ ద్వారా ఆ విషయం తెలిసిపోయి ఉంటుంది దాంతో అతను నాకు చెప్పకపోయినా కూడా ఈ విషయం నాకు తెలుసు ఈ విషయం గురించి మనం నేరుగా కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే అని అంటారు మరోవైపు కారులో వెళ్తున్నటువంటి డాక్టర్ సియోక్ మరియు ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని చూపిస్తారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె సడన్ గా అతనికి ప్రపోజ్ చేస్తుంది ఆ తర్వాత ఆమె కార్ దిగి వెళ్లే ముందు సియోక్ని చూసి రేపు హాస్పిటల్కి వచ్చి ఈరోజు మన మధ్య ఏమి జరిగినట్టుగా బిహేవ్ చేశారంటే బాగోదు ఈరోజు నేను మీకు ప్రపోజ్ చేశాను ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోని అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ నెక్స్ట్ లో డాక్టర్ లీక్జూన్ కొడుకు ఊజుకి చాలా ఫీవర్ ఉండడంతో అతను అతని పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటారు కానీ అనుకోకుండా ఎమర్జెన్సీ కాల్ రావడంతో అతను హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది దాంతో ఆ బాబుని వదిలేసి హాస్పిటల్కి బయలుదేరుతారు ఆ సమయంలో డాక్టర్ శశాంగ్ అక్కడికి వచ్చి బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ బాబుకి వేణీళ్లతో ఒళ్ళు తుడిచి కన్న తల్లిలాగా ప్రేమ పంచి పడుకోబెడతారు ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలో డాక్టర్ లీగ్జుని వచ్చేస్తారు వచ్చిన ఆయన వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఆ తర్వాత ఆమెను పిలిచి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ టైంలో ఆమె మనం ఎంత డాక్టర్ చదివినా కూడా మన అమ్మ వాళ్ళ వైద్యమే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే బాబుకి వేడి నీళ్లతో ఒళ్ళు తుడవమని చెప్పింది మా అమ్మ అమ్మ వైద్యానికి పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు మంచిగా వర్షం వస్తుండగా ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ నెక్స్ట్ డే హాస్పిటల్కి అక్కడే వర్క్ చేస్తున్న హెడ్ నర్స్ యొక్క అమ్మాయికి హెల్త్ బాగాలేదని ఏదో సివియర్ ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడే అడ్మిట్ చేస్తారు మరోవైపు డాక్టర్ సియోక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ కి డైవర్స్ ఇవ్వబోతుండగా అదే రోజు ఆయనకి సీరియస్ అయ్యి అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కిమ్ అతనికి ఆపరేషన్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదని ఏ విషయం కరెక్ట్గా తేల్చి చెప్పలేనని డాక్టర్ కిమ్ చెప్పేస్తారు దాంతో ఆమె నేను ఆయనకి డైవర్స్ ఇవ్వను అని చెప్పేస్తారు ఎందుకంటే ఆయన నేను ప్రేమిస్తున్నాను ఆయన్ని నేను వదులుకోలేను అని సియోక్ వాళ్ళ మదర్ చెప్పేస్తారు దాంతో సియోక్ ఏంటమ్మా ఇలా అంటున్నావు అని తల పట్టుకుని కూర్చుంటారు దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్